పారిశ్రామిక అభివృద్ది దిశగా మరో మెగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మోదీ సర్కారు ప్రకటించింది. 3000కు పైగా ఎకరాల్లో 2361 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి తీసుకురానుంది. 174,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కేంద్రం ప్రకటించిన పారిశ్రామిక పార్క్ వల్ల జహీరాబాద్ రూపురేఖలు మారిపోతాయని స్థానిక పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పారిశ్రామిక నగరం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్ లో భాగంగా జహీరాబాద్ కు 9 కిలోమీటర్ల దూరంలో 3245 ఎకరాల్లో 2361 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ పారిశ్రామిక నగరాన్ని అభివృద్ది చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా 174,000 మందికి ఉపాధి లభించనుందని కేంద్రం ప్రకటించింది. ఆటోమొబైల్, రవాణా పరికరాలు, మెటాలిక్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఆహార శుద్ది విద్యుత్ పరికరాలు తయారు చేస్తారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటయ్యే ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి లబ్ధి కలగనుంది. సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరాసంగ మండలాల్లోని 17 గ్రామాల్లో జహీరాబాద్ పారిశ్రామిక నగరం నిర్మాణం జరగనుంది. 2 దశల్లో దాదాపు 12,000 ఎకరాల్లో ప్రాజెక్టు విస్తరించనుంది. 3245 ఎకరాల్లో మొదటి దశ పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 65 కిలోమీటర్లు, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుకు 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. జహీరాబాద్ కు మహర్దశ రానుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాగంగా ఏదైతే 12 ప్రాజెక్టులు ప్రకటించారో అందులో జహీరాబాద్ ఉండడం అనేది ఎంతో సంతోషదాయకం. జహీరాబాద్ ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా జహీరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మన భారతదేశంలో జరిగేటువంటి ఎక్స్పోర్ట్ పాలసీలో భాగంగా మన జహీరాబాద్ ప్రాంతంలో ఈ సెట్ వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు సపరేట్ స్మార్ట్ సిటీ 28,000 కోట్లలో అంటే ఈ 12 సిటీస్కి సంబంధించిన 28,000 కోట్లలో భాగంగా నా తెలిసి 2,000 కోట్ల రూపాయలు జహీరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అయితే ఈ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి రావాలి. ప్రాజెక్టుకు అవసరమైన 3245 ఎకరాల్లో దాదాపు 80% భూమి రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంది. దాదాపు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన పర్యావరణ అనుమతులన్నీ అటవీ పర్యావరణ శాఖ నుంచి అందినట్లు కేంద్రం పేర్కొంది. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మంచి రోజులు రానున్నాయని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. జహీరాబాద్ కే కాకుండా రాష్ట్రానికి పారిశ్రామికంగా ఊతం ఇస్తుందని అభిప్రాయపడుతున్నారు. దీని ఈ ఇండస్ట్రీ వల్ల ఎంఎస్ఎంఐ, స్పెసిఫిక్గా ఎంఎస్ఎంఐ ఇండస్ట్రీస్, స్కిల్డ్ మనుషులు, అక్కడ ఉండేది మైక్రో ఇండస్ట్రీస్, షాప్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. అంటే ఆ పర్టికులర్ ఏరియాలనే కాకుండా ఇండియాలో గ్రోత్ కూడా ఇది సచ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఇండస్ట్రీలో జహీరాబాద్ ఇది సెంటర్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. పర్టికులర్లీ ఆ ఏరియా ప్రాపర్టీ ట్యాక్సెస్, తర్వాత పక్కనుండి హౌసెస్, పక్కనుండి కాలేజెస్, స్కూల్స్ అన్ని రకాలుగా డెవలప్ అవుతాయి. మన హైదరాబాద్ సిటీలో బీహెచ్ఎల్ లాగా, లేకపోతే పెద్ద హెచ్ఏఎల్ లాగా, ఆ ఏరియా లాగా పెద్ద సిటీ లాగా డెవలప్ అయిపోతుంది. ఆ పర్టికులర్ ఏరియాలో ఎయిర్పోర్ట్ రావచ్చు. ఇంత పెద్ద వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా జహీరాబాద్కి చాలా అడ్వాంటేజ్. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఇట్ ఈస్ ఫుల్ టు సీ దట్ దిస్ ఇస్ కమింగ్ అప్. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అనేది ప్రకటించడం జరిగింది కేంద్రము. చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలకు పనులు కల్పించడమే కాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వేలాది మందికి ఉపాధి కల్పించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆర్థికంగా బలపడడానికి ఎంతో దోహదపడుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలకు కానీ మన రాష్ట్రానికి కానీ వెన్నెముక లాంటి ఇండస్ట్రియల్ పార్క్ రావడం అనేది మనందరం కూడా గర్వించదగిన విషయం. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే ఆర్థిక వృద్ధి రేటు పెరగడమే కాక స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అపారంగా లభిస్తాయి. స్థానిక నిరుద్యోగ యువతకు లబ్ధి జరగనుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.